10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా తూర్పు నియోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి కృషి చేశారో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నసీర్ అహ్మద్ అన్నారు. 2వ డివిజన్ అంబేద్కర్ నగర్ లో నసీర్ అహ్మద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అనేక రకాల సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటే వైసీపీ నాయకులు ఇప్పటి వరకు పట్టించుకోలేదన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జగన్ నెరవేర్చకుండా ప్రజలను మోసం చేశారన్నారు. 5 సంవత్సరాల పాటు వైసీపీ అరాచక పాలనకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. పథకాల పేరుతో అభివృద్ధి అనేది చాలా వెనక్కి వెళ్ళిపోయింది. మౌలిక సదుపాయాలు, రోడ్లు, కాలువలు ఇలాంటివి ముఖ్యంగా కావాలి. అలాగే మా పెన్షన్లు తీశారని కొంతమంది, కొన్ని పథకాలు రావట్లేదని కొంతమంది, ఇలా అన్ని కంప్లైంట్లేనండి ఇక్కడ. అలాగే ముఖ్యంగా ఇక్కడ తాగునీరు, బోర్ కావాలి మాకు అర్జెంటుగా. బోర్ లేకపోవడంలో నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నామనే సమస్య చెప్పారు వారికి. అలాగే ఏదైతే వికలాంగులు, మాకు పెన్షన్ రావటం లేదు, మాకు కనీసం బళ్ళు ఇప్పించండి అని అడిగారు. ఇలాంటివన్నీ నోట్ చేసుకుని ఉన్నారండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో 2024 గెలిచిన వెంటనే 5-6 నెలల్లోనే సత్వరంగా ఈ పనులు పూర్తి చేస్తామని అహ్మద్ గారు, నజీర్ గారు మనకి హామీ ఇచ్చారు. ఈ ప్రాంతంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా చిన్న చిన్న సమస్యలు కూడా ఈరోజు స్థానిక శాసనసభ్యుడు కానీ కార్పొరేటర్లు కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. ఈ వీధిలో ఉన్నటువంటి దాదాపు 200 కుటుంబాలు ఉండేటువంటి వీధిలో ఒక బోరింగ్ పంక్ కావాలని చెప్పి మహిళలు పెద్ద ఎత్తున అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఏం పీకారు ఈ 10 సంవత్సరాలని చెప్పి ముస్తఫా గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. నిజంగా ప్రజాపాలనలో మీరు ప్రజల చేత మన్నలు పొందుంటే ఎందుకు మీరు పోటీ నుంచి తప్పించుకోపోతున్నారో ఒకసారి గుంటూరు తూర్పు నియోజకవర్గా ఓటర్ మహాశైలికి మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి అభివృద్ధికి ఒక మారు పేరుగా ఉన్నది కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని నన్ను, నాతో పాటు ఎంపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కూడా మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.